ప్రపంచవ్యాప్తముగా అక్కడక్కడ హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్స్ జరుగుతాయి. పెద్ద బెలూన్లో వేడి గాలిని నింపడము ద్వారా ఎగిరే వాటినే హాట్ ఎయిర్ బెలూన్స్ అంటారు. మన దేశంలో కూడా ఏటా ఈ బుడగల పండుగ జరుగుతుంది. కర్ణాటకలోని మైసూర్, హంపి, బేదర్లలో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్స్ జరుగుతాయి. ఏటా డిసెంబర్ నుండి జనవరి వరకు నెలపాటు ఈ మూడు చోట్ల హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ ఎంతో సందడిగా జరుగుతుంది. అందులో హంపి పర్యాటక ప్రాంతము కావటంతో బుడగలను చూడటానికి, అందులో ఎక్కడానికి వేలాది మంది పర్యాటకులు వస్తారు. ఈ పండుగ ఒక్కో చోట నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఇందులో సుమారు 40 వరకు బెలూన్స్ గాలిలో ఎగురుతాయి. వీటిని నడిపే నిపుణులు మన దేశస్థులే కాదు, కొందరు విదేశాల నుండి కూడా వస్తారు. బెలూన్స్ ఒక్కొక్కటి 1500 అడుగుల ఎత్తు వరకు ఎగురుతాయి. వీటిలో చిన్నవి, పెద్దవి కూడా ఉంటాయి. పెద్ద వాటిలో 16 మంది పర్యాటకులు కూర్చోవచ్చు. చిన్న వాటిలో ఇద్దరు లేదా ముగ్గురు సరిపోతారు. గాలిలో ఎగరాలని సరదా పడే వాళ్ళు ఈ పండుగకి వచ్చి బెలూన్లో ఎగిరిపోతూ ఉంటారు. కాకపోతే టికెట్టు ధర వేలల్లోనే ఉంటుంది. హంపీలోనైతే విదేశీయులు పోటీ పడి వీటిలో ప్రయాణిస్తూ ఉంటారు. ఆకాశంలో రంగురంగులతో అందమైన బెలూన్స్ ఎగురుతూ ఉంటే వీటిని చూడటానికి వేలాది మంది తరలి వస్తారు. గాలిలో ఎగురుతూ శిల్ప సౌందర్యాన్ని, పచ్చటి అడవిని, తుంగభద్రా నది అందాలను చూడవచ్చు. పైగా ఆకాశములో విహరిస్తూ సూర్యాస్తమయం కూడా చూడటము భలే సరదాగా ఉంటుంది. హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ను గత 5 ఏళ్లుగా కర్ణాటక పర్యాటక శాఖ వారు నిర్వహిస్తున్నారు. మన దేశంలోనే మహారాష్ట్రలో కూడా హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నారు. అంతేకాదు, రాజస్థాన్లో కూడా కొన్ని పర్యాటక ప్రాంతాల్లో హాట్ ఎయిర్ బెలూన్స్ నడుస్తాయి.